రెండు వేల ఇరవై మూడు జులై తొమ్మిదవ తేదీ నుంచి పదైదవ తేదీ వరకు ఉన్న వారపు రాశి ఫలితాల భాగంలో కటక రాశి వాళ్ళకి ఈ ఒక వారం ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఒక వారంలో చంద్రగ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే చంద్రుడు మీనరాశి మేషరాశి ఋషభ రాశిలో సంచారం చేస్తున్నారు అంటే కటక రాశి నుంచి చంద్రుడు నవమర నవమస్థానంలో దశమ స్థానంలో లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు కటక రాశి వాళ్ళకి ఈ ఒక వారం అనుకూలించే గ్రహాలు ఏ ఏది అనేది తెలుసుకున్నట్లు కనుకైతే శుక్రుడు చంద్రుడు సంపూర్ణమైన శివ ఫలితాలని అందిస్తున్నారు అంటే వ్యతిరేకించే గ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అంటే ఈ యొక్క కటక రాశి వాళ్ళకి ఈ ఒక ద్వితీయాధిపతి అయిన సూర్యుడు వ్యయస్థనంలో ఉండడము దశమ స్థానంలో గురురాహువుల కలయిక తర్వాత అష్టమ స్థానంలో ఉక్రించిన శని ఇలా అన్ని పీడిత గ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకి ముఖ్యంగా ఈ ఒక చంద్ర అంటే మనస్సు కారకుడైన బలం అనేది అధికంగా ఉండడం వలన కాస్త ఊరట కలుగుతుంది ఈ ఒక వారంలో ఇది మంచి శుభ పరిణామా పరిణామం అని చెప్పవచ్చు కటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి శుక్ర గ్రహ సంచారం అధిక శుభ ఫలితాలని చర్చి పెడుతుంది అంటే ఆకస్మిక ధనలాభాలు వచ్చే సూచనలు ఇక్కడ అధికంగా గోచరిస్తూ ఉన్నాయి కటక రాశి వాళ్ళకి అంటే ఇక్కడ చంద్రబలము శుక్రబలము ఈ రెండు గ్రహాల యొక్క బలం ఉన్నప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనకి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది అయితే వ్యయస్థానంలో ఉంటున్న సూర్యుడు వ్యయస్థానంలో ఏదైతే సంచారం చేస్తుంటాడో ఆయన ఇక్కడ శుక్రుడు డబ్బు ఇస్తూ ఉంటాడు ఆయన ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు తర్వాత స్థానంలో ఉంటున్న మనకి వక్రించిన శని వలన కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చంద్రబలం అత్యధికంగా ఉంటుంది కాబట్టి మనస్సు కారకుడైన చంద్రుడే మనకి బలం ఇస్తున్నాడు కాబట్టి మన మనసులో ఏదైతే అంటే మన దేహానికి ఏదైతే అనారోగ్యం ఉంటుందో ఇక్కడ చ మనస్సు కారకుడు అభివృద్ధి పథంలో నడిచినప్పటికీ మనకి ఆ ఒక అనారోగ్యం నుంచి కోలుకునేంత శక్తిని మనకి చంద్రుడు ప్రసాదిస్తున్నాడు అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఉద్యోగపరమైన అంశాలలో కూడా ఎటు ఏ ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు తర్వాత వ్యాపార పరం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కాస్త మీరు ఇక్కడ చంద్రబలము శుక్రబలం వలన మీరు కొంచెం అభివృద్ధి పటంలో నడవడానికి వ్యాపారస్తులకి కూడా ఇది అత్యధిక మంచి సమయమనే చెప్పవచ్చు ముఖ్యంగా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థ స్థలంలో ఉంటున్న ఈ యొక్క కేతు వలన అప్పుడప్పుడు మానసికంగా సంఘర్షణ వచ్చినప్పటికీ చంద్రగ్రహం బలిష్టంగా ఉంటున్నాడు కాబట్టి ఆ మానసికంగా ఏదైతే కేతు మనకి సంఘర్షణలు కొద్దిగా కొద్దిగా ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ఫుల్గా ఉండడము ఆయన ఇచ్చినప్పటికీ మనస్సు కారకుడైన చంద్రుడు బలం ఉంది కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నం చేసుకుంటారు ఈ ఒక వారంలో అని చెప్పవచ్చు అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక వారంలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది కాస్త ముందుకు వెళ్ళడానికి సహాయం పడుతుంది శుక్ర చంద్రులు అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏదైనా ఒక స్త్రీ నుంచి మనకి లాభం అనేది వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక వారంలో అంటే ఈ ఒక స్త్రీ గ్రహాల యొక్క శివ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి ఏదైనా మనకి స్త్రీ వలన ఒక అంటే అభివృద్ధి అనేది కలిసి వచ్చే అవకాశం స్త్రీ వలన కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనకి ద్వితీయ స్థానంలో కుజుడి ఒక సంచారం కూడా జరుగుతుంది అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళకి అంటే కటక రాశి వాళ్ళకి యోగకారకుడైన కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడము దాంతో పాటు అంటే కుజుడితో పాటు మనకి శుక్రుడు కూడా అక్కడే సంచారం చేయడం అనేది కాస్త అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది స్త్రీ వలన అంటే ఈ ఒక వారంలో కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా మనకి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరమైన అభి ఇంత ఇబ్బంది వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనస్సు అనేది అంటే మనస్సుకి చాలా మీరు ఇక్కడ సంతోషకరంగా ఉంటుంది కాబట్టి ఏ ఒక సమస్య వచ్చినా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలిస్తుంది అంటే ఈ ఒక వారంలో కర్కాటక రాశి వాళ్ళకి శివ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అత్యధిక మరిన్ని శివ ఫలితాల కోసం మీరు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామికి కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు తర్వాత దీపారాధన చేయడము ముఖ్యంగా మనకి ఈ ఒక సూర్యగ్రహ ప్రత్యర్థ గోధు చేసిన పాయసాన్ని కొద్దిగా కాస్త ఎవరికైనా ఇవ్వడము ముఖ్యంగా అష్టమ శని ఒక దోష నివారణం చేసుకోవడానికి శివుడికి ఈ ఒక నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించడము మృత్యుంజయ మంత్రాన్ని చదవడము ఇటువంటి చేసుకున్నట్లు కనుకైతే ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోభవంతో ధన్యవాదములు